ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఇప్పటికే ఐదు టైటిల్లను తమ ఖాతాలో వేసుకుంది కానీ ట్వంటీ ట్వంటీ టూలో మాత్రం పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్ మొదటి నుంచే ట్వంటీ ట్వంటీ టూ ఐపీఎల్ రేస్ లో వెనుక పడింది ఎక్కడా ఏమాత్రం కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది చివర్ కొన్ని విజయాలు సాధించినప్పటికీ ఆ విజయాలు వేరొక టీమ్స్ కి బాగా కలిసి వచ్చాయి ముఖ్యంగా ఆర్సీబీ టీం ప్లే వెళ్ళడంలో కి వెళ్లడంలో బాగా కలిసి వచ్చింది ముంబై ఇండియన్స్ టీమ్ డానియల్ శామ్స్ ను ఆక్షన్ లో రెండు పాయింట్ ఆరు కోట్ల కొనుగోలు చేసింది అయితే సీజన్ స్టార్టింగ్ లో డానియల్ శామ్స్ చాలా దారుణంగా విఫలమయ్యాడు కొన్ని మ్యాచ్లు ముంబై ఇండియన్స్ ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించాడు కానీ ఎప్పుడైతే చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లోకి మళ్లీ టీంలోకి వచ్చాడో అప్పటి నుంచి సూపర్ పర్ఫార్మెన్స్ చేయడం మొదలుపెట్టాడు ప్రతి మ్యాచ్ లో ఖచ్చితంగా వికెట్లు తీసుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు తాజాగా ముంబై ఇండియన్స్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది అందులో డానియల్ శామ్స్ మాట్లాడుతూ ఈ సీజన్ లో మేము అనుకున్నట్టు రాణించలేకపోయాం కానీ వచ్చే సీజన్ లో మాత్రం గట్టి కంబ్యాక్ ఇస్తాం ఎందుకంటే మా స్క్వాడ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది చాలా విషయాలు నేర్చుకున్నారు ఏమైతే నేర్చుకుంటామో వాటిని ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ లో అమలు చేస్తాము కప్పు కొట్టి తీరుతాము అన్న విశ్వాసాన్ని చూపించాడు డానియల్ శామ్స్ నా విషయంలో ఆటపరమైన స్కిల్స్ మాత్రమే కాకుండా మానసికంగా ఎలాంటి నైపుణ్యాలు కలిగి ఉండాలో కూడా నేర్చుకున్నాను అది తప్పకుండా నా ఆటలో మరో లేయర్ ను నిర్మించడంలో సహాయపడుతుందని నేను భావిస్తున్నాను ఐపీఎల్ లో మును నేను ఇంకా చాలా సవాళ్ళను ఎదుర్కొంటాను వాటన్నిటిని అధిగమిస్తానని చెప్పాడు డానియల్ శామ్స్ కేవలం డానియల్ శామ్స్ మాత్రమే కాదు రోహిత్ శర్మ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ లో గట్టి కంబ్యాక్ ఇస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాడు చూద్దాం మరి ముంబై ఇండియన్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందో నెక్స్ట్ సీజన్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి